దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. మంచిది పిల్లలారా, ప్రభు పేరట నిండైనటువంటి శుభాభివందనాలు మీకు నేను తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. వాక్యపూర్వకమైన విషయాలు మీకు నేను తెలియపరిచే ముందు ప్రార్థన చేస్తాను. తలలో ఉంచి కనులు మూయండి, ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయండి. ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడండి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రము నాయన. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. మీ నోటి బోరగా నన్ను మీరు వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో పంచుకోవాలి అని దేవుని పనివాడిగా నేను ఈ స్థలమందు నుంచుని ఉన్నాను. ప్రకటింపబడేటువంటి ప్రతి మాటను శ్రద్ధ కలిగి మీరు వినాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఆదివారం. నాతో చెప్పండి, ఏ రోజు ఇది? చక్కగా వింటున్నారు మీరందరూ కూడాను. ఈరోజు ఆదివారం. ఈ ఆదివారమును గురించి కొన్నాళ్ల క్రితం న్యూస్ ఛానల్ ముఖంగా కొంతమంది జ్యోతిష శాస్త్ర పండితులు చెప్పిన మాట ఏమిటంటే, ఆదివారం చాలా ప్రాముఖ్యమైన రోజు అని, గొప్ప రోజు అని. ఆదివారానికి వారాలతో, వజ్యాలతో సంబంధం ఉండదని, ఆదివారం ఏ పని తలపెట్టినా అది విజయవంతమని, ఆదివారం చాలా మంచి రోజు అని జ్యోతిష శాస్త్రాన్ని ఎరిగిన పండితులు కొందరు తమ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు ఆదివారమును గురించి. అయితే ఈ జ్యోతిష శాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదివారమును గురించి తెలియపరచక ముందే, ఆదివారాన్ని గురించి ప్రకటించక ముందే, కొన్ని వేల సంవత్సరాల నుండే ఆదివారం యొక్క ప్రాముఖ్యతను బైబిల్ గ్రంథం ప్రకటించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదివారం ఎంత గొప్పదో, ఆదివారం ఎంత గొప్పదో బైబిల్ గ్రంథం అద్భుతంగా తెలియపరిచింది. మీకు చెబుతాను, ఆలకించండి. ఆదివారము అనే ఈ రోజుకి బైబిల్ గ్రంథంలో 7 ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఆదివారానికి 7 ప్రాముఖ్యతలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. ఈ 7 ప్రాముఖ్యతలు ఒకటి ఒకటిగా మీకు చెబుతాను. ఆదివారం ఎంత గొప్ప రోజో మీకు అర్థమవుతుంది. మొట్టమొదటి ప్రాముఖ్యత చెబుతున్నాను ఆదివారాన్ని గురించి. ఆదివారం, ఆదివారం గుర్తుంచుకోండి, ఆదివారం, ఆదివారం. ఎందుకంటే వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు. 7వ రోజు ఏది? శనివారం. చాలామంది సర్వసాధారణంగా 7వ రోజు ఏదంటే ఆదివారం అని చెప్తూ ఉంటారు. మనం ఏ సెవెంత్ డే వాళ్ళకు భయపడి 7 రోజు ఆదివారం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 7వ రోజు శనివారమే, ఇక అందులో తిరుగులేదు. విశ్రాంతి దినము అంటే శనివారమే, 7వ రోజు అంటే శనివారమే. ఎవరికో భయపడి విశ్రాంతి దినం అంటే ఆదివారం అని చెప్పొద్దు మనం. విశ్రాంతి దినము అంటే శనివారమే, 7వ రోజు అంటే శనివారమే, ఇంకందులో తిరుగులేదు. 7వ రోజు శనివారం అయితే మొదటి రోజు ఏది? ఆదివారం. అది గుర్తుంచుకోండి. వారంలో 7 రోజులు ఉంటాయి. 7వ రోజు శనివారం అయితే మొదటి రోజు ఆదివారము. ఈ సృష్టిలో కాలము లెక్కించబడుట ప్రారంభించింది మొదలుకుని, మళ్ళా చెబుతున్నా, కాలము లెక్కించబడుట ప్రారంభించినది మొదలుకుని మొట్టమొదటి రోజు ఏదైనా ఉంది అంటే అది ఆదివారం. ఈ సృష్టిలో మొట్టమొదటి రోజు ఆదివారం. దేవుడు ఇన్ని దినాలు సృష్టిని చేశాడు అనే లెక్క ఏదైతే ఉందో ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ సృష్టిలో మొట్టమొదటి రోజు ఆదివారము. మీకు అర్థమవుతుంది కదా?
మొట్టమొదటి రోజు ఆదివారం, అందుకనే ఆదివారం అన్నారు దాన్ని. అందుకనే ఆదివారం, ఆదివారం అంటే సృష్టిలో మొదటి రోజు, అది ఆదివారం యొక్క మొట్టమొదటి ప్రాముఖ్యత. ఈ సృష్టిలో మొట్టమొదటి రోజు ఆదివారమే, ఇది మొట్టమొదటి ప్రాముఖ్యత ఆదివారానికి. ఇక రెండవ ప్రాముఖ్యత ఏమిటంటే, దేవుడు వెలుగు కలుగజేసినది ఆదివారమే. వెలుగు కలుగును గాక అని పలికి దేవుడు వెలుగు కలుగజేసింది ఎన్నో రోజు? మొదటి రోజు. మొదటి రోజు అంటే ఏమిటి? ఆదివారం. దేవుడు వెలుగు కలుగజేసిన రోజు ఆదివారం అండి. ఎంత గొప్ప విషయం! ఈ ప్రపంచంలో వెలుగు కలుగును గాక అని దేవుడు పలికి వెలుగును కలుగజేసిన రోజు ఆదివారం. చెప్పండి, ఆదివారం, ఆదివారం వెలుగు కలిగింది ఆదివారం. ఆ వెలుగును కలుగజేసిన వెలుగై ఉన్న దేవుడు భూలోకానికి వచ్చి మరణించి తిరిగి లేచింది ఆదివారం. ఎందుకంటే మనము ఆరాధిస్తున్న దేవుడు వెలుగై ఉన్న దేవుడు. దివ్యతి ఇతి దేవః అన్నారు. అంటే దేవుడు అనబడిన వాడు వెలుగై ఉండాలి, వెలుగై ఉన్నవాడే దేవుడు అని భావం. ఈ వెలుగు అనేటువంటి అర్హతను తనలో కలిగిన ఏకైక దేవుడు యేసు ప్రభువు వారు ఒక్కరే. ఆయన లోకమునకు వెలుగై ఉన్న దేవుడు. ఏ వెలుగు? నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు, జీవపు వెలుగు, ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన ఎంత గొప్ప వెలుగుమయుడంటే, పరలోకములో సూర్య చంద్రులతో పని ఉండదు, అక్కడ దేవుడే నిత్యమైన కాంతిగా ప్రకాశిస్తూ ఉంటారు. అంత గొప్ప వెలుగుమయుడండి యేసు ప్రభువు వారు. అంతటి గొప్ప వెలుగై ఉన్న దేవుడు, వెలుగును కలుగజేసిన దేవుడు భూలోకానికి వచ్చి మరణించి తిరిగి లేచింది ఆదివారం. అందుకని ఆదివారాన్ని పునరుత్థాన దినము అన్నారు. ఆదివారం రోజునే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచింది. ఉత్పంతించ వినాశంచ భూతనామగతించ వేత్తి విద్యామయద్వాంసనమాభ్యో భగవంతి అన్నారు. అంటే దేవుడు అనబడిన వాడు సృష్టించుటకు సంహరించుటకు తగిన శక్తి కలిగి ఉండాలి, భూత భవిష్యత్ వర్తమాన కాల విషయములను ఎరిగి ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవాడే దేవుడు. ఇవి కూడా ప్రభువులో ఉన్నాయి, ఈ అర్హతలు ప్రభువులోనే ఉన్నాయి. ఎలా అంటే, దేవుడు అంటే సృష్టించుటకు సంహరించుటకు తగిన శక్తి కలిగి ఉండాలి. సృష్టికి సంహారానికి కావలసిన శక్తి మహాశక్తి. అంటే మహాశక్తి కలిగిన వాడే దేవుడు, మహాశక్తిమంతుడే దేవుడు. మరి మహాశక్తిమంతుడు ఎవరు? నలుగురిని నరికినోడా, 10 మందిని బాధినోడా? కాదు. నలుగురిని నరికినవాడో 10 మందిని బాధినవాడో మహాశక్తిమంతుడైతే నన్ను చూడండి, నేను కొట్టక్కర్లా, మీదడితే చేస్తారు. అంత మాత్రాన నేను మహాశక్తివంతుని అవుతానా? అవను. నలుగురును నరికినవాడో 10 మందిని బాధినవాడో మహాశక్తివంతుడు కాదు. ప్రపంచమంతా దేన్నైతే జయించలేకపోతుందో దానిని జయించిన వాడే మహాశక్తివంతుడు. ప్రపంచమంతా నాటికి నేటికి ఏనాటికి మృత్యువును జయించలేకపోతోంది. సుర అసుర నర కిన్నెర కింపురుష యక్ష గరుడ గంధర్వాదనబడిన వాళ్ళు సహితము వచ్చారు, చచ్చారు, మరణానికి సలాం చేసి గులాంలైపోయారు. ఎవరి చరిత్ర చూసినా సమాధితో ముగిసిపోయింది, శల్యాలుగా మిగిలిపోయారు. మరణం మింగేసింది. ఎవరి చరిత్ర అయినా మరణంతో అంతమై మిగిలింది. ది గ్రేట్ అలెగ్జాండర్ మాసిదోనియా నివాసి 32 సంవత్సరముల ప్రాయములో ప్రపంచమును జయించి గడగడగడలాడించిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్. చిన్న దోమ కుట్టి విషజ్వరం వస్తే చచ్చిపోయాడు. ది గ్రేట్ అలెగ్జాండర్ దోమ చంపేసింది వాడిని. ప్రపంచమును జయించగలిగావు గాని అలెగ్జాండర్ మృత్యువును జయించుట నీ వల్ల కాలేదు. నీ వల్లే కాదు, మీ డాడీ వల్ల కూడా కాదు. మరణమని మహమ్మారి మర్యాద లేనిదై మానవ జాతిపై విరుచుకుపడుతూ మరణ మృదంగాన్ని మ్రోగిస్తూ మానవుల్ని మట్టు పెడుతూ నోరు తెరిచి కోరలు శ్రాపి మింగేస్తూ విజయ వికటట్టహాసం చేస్తూ విర్రవీగుతుంటే, విర్రవీగుతున్న మరణమని మహమ్మారి యొక్క పీచమణిచి దాన్ని ముళ్ళు విరిచి మరణమును జయించి తిరిగి లేచిన మహాశక్తివంతుడు యేసయ్య ఒక్కరే. యేసయ్య ఒక్కరే.
ఓ మరణమా నీ ముళ్ళు, ఎక్కడ నీ విజయం, ఎక్కడ నీ ప్రభువు అడిగితే మృత్యువుకు ముచ్చమటలు పట్టాయి. మరణమును జయించిన మహాశక్తివంతుడండి యేసు ప్రభువు వారు. అందుకనే ప్రపంచంలో ఎవరికీ ఉండవు, యేసు ప్రభువు వారికే ఉంటాయి 3 రోజులు, మనకే ఉంటాయి లింగలింగం అంటారు 2 రోజులు, పుట్టినరోజు సచిన రోజు 2 ఉంటాయి మనకే, జననము మరణము. అదే కదా ఫోటో మీద వేసేది, పెళ్లి రోజు కూడా ఎత్తారా, అలా చూస్తారే, జననము మరణము 8 రోజులు, 2 రోజులే మనకి. యేసు ప్రభు వారికి 3 రోజులు ఉన్నాయి. ఆయనకు పుట్టిన రోజుంది క్రిస్మస్, మరణించిన రోజుంది గుడ్ ఫ్రైడే, తిరిగి లేచిన రోజుంది ఈస్టర్. యేసు ప్రభు వారిని గురించి తక్కువ చేసి మాట్లాడుతున్న వాళ్ళ మూతులకు అది ప్లాస్టర్. స్తోత్ర, మృత్యువును జయించి మృత్యువు ముళ్ళును విరిచి తిరిగి లేచిన మహాశక్తివంతుడు ప్రభు అయిన యేసు ఒక్కరే. ప్రపంచమంతా దీన్నైతే జయించలేకపోతుందో దానిని జయించిన వాడి మహాశక్తివంతుడు. మరణాన్ని జయించారు ఆయన. ఆయన ఏమన్నారు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను, మృతులనై తినిగాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాల లోకం యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనమందున్నవి అన్నాడు. అంటే ఆయన మరణించారు కానీ యుగయుగాలు సజీవుడై ఉన్నారు, మొదటివాడిగా కడపటివాడిగా ఉన్నారు. కనుక 3 రోజులు కలిగిన మృత్యుంజయుడు ఆయనే, 3 కాలాల విషయాలు ఎరిగిన త్రికాల జ్ఞాన సంపన్నుడు ఆయనే. ఆయన మొదటివాడు అంటే జరిగిన విషయాలు ఆయనకి తెలుసు, ఆయన ఉన్నవాడు జరుగుతున్న విషయాలు ఆయనకి తెలుసు, ఆయన కడపటివాడు జరగబోయే విషయాలు కూడా ఆయనకి తెలుసు. ఇలా 3 కాలాల విషయాలు ఎరిగిన త్రికాల జ్ఞాన సంపన్నుడు, 3 రోజులు కలిగిన మృత్యుంజయుడు ప్రభు అయిన యేసు ఒక్కరే మహాశక్తివంతుడు ఆయన. అందుకనే యేసు ప్రభు వారి గూర్చే కొన్ని పాటలు ఉంటాయి, ఇంకా ఎవరి గూర్చే లిరిక్ వ్రాయబడదు. కొన్ని మాటలు ఉంటాయి యేసు ప్రభు వారికి తప్ప ఇంకెవరికి సూట్ అవ్వాయి. అందులో ఒక అద్భుతమైనటువంటి మాటల పాట ఏమిటో తెలుసా, మరణపు ముల్లును విరచి నీవు మృత్యుంజయునిగ మరిలేచినావు, మరణపు ముల్లును విరచి నీవు మృత్యుంజయునిగ మరిలేచినావు, మహిమోన్నతుడా నీ మహిమలను ఇలలో నేను చాటెదను, మహిమోన్నతుడా నీ మహిమలను ఇలలో నేను చాటెదను. చేతులెత్తండి, హోసన్న హల్లెలూయా పాడదాం, హోసన్న హల్లెలూయా బాగా చేతులు పైకెత్తి, హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, శ్రీకరుండ శ్రీయేసు నాథ శ్రీమంతుడవు సృజనాత్ముడా. ఆమేన్, హల్లెలూయా. మృత్యువు ముళ్ళును విరిచిన వాడని, మరణమును జయించి తిరిగి లేచిన వాడని లిరిక్ ఏదైతే ఉందో అది కేవలం యేసయ్యకే సూట్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచమంతా దేన్నైతే జయించలేకపోతుందో దానిని జయించిన వాడే మహాశక్తివంతుడు యేసు ప్రభు వారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన మహాశక్తివంతుడు ఆయన. మరణమును జయించి తిరిగి లేచిన రోజు ఆదివారం. గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పండి. ఆదివారం, ఆదివారం వెలుగు కలిగింది. ఆదివారం వెలుగై ఉన్న దేవుడు మరణించి తిరిగి లేచింది ఆదివారం. పరిశుద్ధాత్మ అభిషేకము మేడగదిలోకి దిగి వచ్చింది ఆదివారం. మీకు తెలుసు కదా, 120 మందికి పైబడిన మనుషులు మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి, అంటే పట్టణంలోనికి ప్రవేశించి మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందారు. వాళ్ళు అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందింది ఆదివారం రోజు. పెంతెకోస్తు దినమందు అని ఉంటుంది. పెంతెకోస్తు అంటే 50 దినముల పండుగ. యేసు ప్రభువు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత
40 రోజులు తనను తాను కనపరుచుకుని ఒలీవల కొండ మీదుగా పరలోకానికి ఆరోహణుడై వెళ్ళారు. అయి 40 రోజులు ఆయన కనపరుచుకుని వెళ్ళారు, 40 రోజులు. ఆ తర్వాత 10 దినాలు వీళ్ళు ఉపవసించి ప్రార్థించారు. 40 10 ఎంత? 50 దినముల పండుగ పూర్తి. పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ అభిషేకం మేడగదిలోకి దిగి వచ్చింది. మేడగదిలోనికి పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చిన ఆ పెంతెకోస్తు దినం ఆదివారం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమో చూశారా, పరిశుద్ధాత్మ అభిషేకం మేడగదిలోకి దిగి వచ్చింది ఆదివారం. ఆనాటి కాలపు ఉజ్జీవం మొదలైన రోజది. బలమైన సాధనాలుగా అగ్ని కణాలుగా కక్కులు పెట్టబడిన కొడవళ్ళుగా నక్కులు పెట్టబడిన కొత్తవైన నురిపిడి మ్రాణులుగా నోటి బూరలుగా వాళ్ళు సిద్ధమై విరగటం ప్రారంభించిన రోజు, రగలటం ప్రారంభించిన రోజు, అనేకుల్ని వెలిగించటానికి వాళ్ళు నిలిచి ఫలించటం మొదలైన రోజు అది. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకులను వెలిగించటానికి వాళ్ళు నిలిచి ఫలించుట ప్రారంభించిన రోజు కదండి పరిశుద్ధాత్మ అభిషేకం వారు పొందిన రోజు, పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళపైకి వచ్చిన రోజు. ఏ రోజు అది అంటే ఆదివారం. ఆదివారమే పరిశుద్ధాత్మ అభిషేకం మేడగదిలోకి దిగి వచ్చిందండి. ఇది 4వ ప్రాముఖ్యత ఆదివారానికి. 5వ ప్రాముఖ్యత ఏమిటంటే, ఆది అపోస్తలులందరూ కూడా దేవుణ్ణి ఆరాధించటానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రోజు ఆదివారం. మామూలుగా దేవుణ్ణి అన్ని రోజులు ఆరాధించేవాళ్ళు, స్తుతించేవాళ్ళు, ఘనపరిచేవాళ్ళు, సువార్త ప్రకటించేవాళ్ళు, దేవుని సేవ చేసేవాళ్ళు వాళ్ళు. కానీ కేవలం అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించటానికి ఏర్పాటు చేసుకున్న ఒక రోజు ఆదివారం. అందుకనే ఆదివారం ఆరాధనా దినము. ఆదివారం ఆరాధనా దినము. దేవుణ్ణి ఆరాధించటానికి వారంలో ప్రత్యేకంగా ఆది అపోస్తలుడు ఏర్పాటు చేసుకున్న రోజు ఆదివారం. ఇది ఎన్నో ప్రాముఖ్యత? 5వ ప్రాముఖ్యత. ఆదివారం ఆరాధనా దినము, 5వ ప్రాముఖ్యత. ఇక 6వ ప్రాముఖ్యత ఏమిటంటే, ఆది అపోస్తలుల కాలంలో రొట్టె విరిచే కార్యక్రమాన్ని జరిగించుటకు ప్రాముఖ్యంగా ఏర్పాటు చేసుకున్న రోజు ఆదివారం. మామూలుగా బాప్తిస్మం పొందిన వాళ్లకు ఏమండి వెంటనే ప్రభు సంస్కారం ఇస్తూ ఉండేవారు, అలాగే ఎంటెంట రొట్టె విరిచే కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అది ఓకే, అది క్రమం జరుగుతూనే ఉండేది. చేర్చబడే వాళ్ళందరికీ ప్రభు శరీరము, ప్రభు రక్తం ఇచ్చేవాళ్ళు. కానీ ప్రత్యేకంగా నియమంతో ప్రభు సంస్కార విందును, అనగా బల్లారాధన కార్యక్రమాన్ని జరిగించుటకు వాళ్ళు ఏర్పరచుకున్న రోజు ఆదివారం. ఆదివారమున రొట్టె విరుచు సమయమున అనే మాటలు మనం బైబిల్లో చూస్తాం. కనుక ఆదివారమున రొట్టె విరిచే కార్యక్రమాన్ని జరుపుకోవటానికి వాళ్ళు సిద్ధపడేవాళ్ళు. అంటే సంస్కార విందు కొరకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న రోజు ఆదివారం. ప్రభు సంస్కార విందు జరిగించే రోజు ఆదివారం. మీకు కూడా సంస్కారం ఎప్పుడు? శనివారం అంటుంది మా అప్ప. అంటే అక్కండి, పొరపాటున అనుకోకుండా లేనిపోడు. శనివారం అన్నారా లేదా ఒకళ్ళు అన్నారు, నేను విన్నాను, అలా ఇంకా చూడలేండి. శనివారం ఎక్కడి నుంచి లైన్లో లేకపోతే చెప్పండి. రొట్టె విరిచే కార్యక్రమాన్ని ప్రాముఖ్యంగా జరిగించే రోజు ఆదివారం. మనకు కూడా ఏ రోజు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆదివారం యొక్క 6వ ప్రాముఖ్యత ఏమిటంటే, సంస్కార విందు జరిగించుటకు ఏర్పాటు చేసుకున్న రోజు ఆదివారము. ఇక ఆదివారం యొక్క 7వ ప్రాముఖ్యత ఏమిటంటే, యేసు ప్రభు వారి శిష్య బృందంలో ఒకరైనటువంటి యోహాను గారు, యేసు ప్రేమించిన శిష్యుడిగా పేరునికగాంచిన యోహాను గారు, యేసు ప్రభు వారి అంతరంగిక శిష్యులలో ప్రముఖుడైనటువంటి యోహాను గారు, ప్రేమ కలిగిన అపోస్తలుడిగా పేరునికగాంచినటువంటి యోహాను గారు ఆత్మవశుడయ్యింది ఆదివారమే. ఆత్మవశానుభవము అని ఒకటి ఉంటుందండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తారు, ఇది మొట్టమొదటి అనుభవం. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం రూపంలో నీలోనికి వచ్చి నిలుస్తారు, ఇది రెండవ అనుభవం. మూడవది, నీవు పరిశుద్ధాత్మలోకి వెళ్ళిపోతావు, ఆత్మాధీనంలోనికి వెళ్ళిపోతావు, ఆత్మవశంలోకి వెళ్ళిపోతావు, ఇది మూడవ అనుభవం. బైబిల్లో ఆత్మవశులైన వాళ్ళు ఉన్నారు. ఆత్మవశానుభవం చాలా గొప్పదండి. ఉదాహరణకి
గుడారం ఉంది కదా, ప్రత్యక్ష గుడారం. అందులో మూడు భాగాలు ఉంటాయి, ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధించటం, నిన్ను తాకటం, నిన్ను దేవుని సన్నిధికి తీసుకురావటం, నీ పాపాలు ఒప్పింపు చేయటం, నీవు రక్షణ పొందేలాగా చేయటం, ఇదంతా కూడా పరిశుద్ధాత్మని సంధింపు. ఈ అనుభవం ఆవరణంతో సమానం. పరిశుద్ధాత్మ అభిషేకం నీలోనికి రావటం పరిశుద్ధ స్థలానుభవంతో సమానం. పరిశుద్ధాత్మ అభిషేకం నీలోనికి రావటం అద్భుతమైన పరిశుద్ధ స్థలానుభవంతో సమానం. నీవు ఆత్మవశంలోకి వెళ్ళిపోవటం, నీవు ఆత్మాధీనంలోనికి వెళ్ళిపోవటం అతి పరిశుద్ధ స్థలానుభవంతో సమానం. ఇలా మూడు అద్భుతమైనటువంటి అనుభవాలు ఉంటాయి, ఆత్మానుభవాలు. వీటిలో మూడవది ఆత్మవశానుభవం. ఆనాటి భక్తులు ఆత్మవశులయ్యారు. మనం కూడా అవుతాం ఒక రోజున. మేఘముల వలె, యగయుగువ్వల వలె గోళ్లకు ఎగసి వస్తున్న వీళ్ళెవరు అని ఉంటుంది యెషయా గ్రంథంలో. వాళ్ళెవరో కాదు, సిద్ధపడిన క్రైస్తవ సంఘం. మనమందరము సిద్ధపడితే రాకడకు మేఘాల్లాగా ఎగిసే గోవల్లాగా ఎగిరి వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అలా మనం ఎత్తబడేది ఆత్మవశానుభవం వల్లే కుదురుతుంది. మామూలుగా ఉఫ్ అని ఒక బెలూన్లో గాలి ఊది దాన్ని దారంతో కట్టేసి వదలండి, టింగు 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 అని ఎక్కడెక్కడ తిరుగుద్ది. అది ప్రత్యేకమైన ఒక గ్యాస్ ఎక్కిస్తారు కదా, అలా ఎక్కించి దాని మూతిని గట్టిగా కట్టేసి ఆ బెలూన్ పట్టుకుని ఉండండి. వీడు ఎప్పుడు వదులుతాడ్రా బాబు అని చూస్తుంది, వదలటమే రివ్వు అని వెళ్ళిపోద్దండి. అలాగే మన జీవాత్మకు, మన ప్రాణాత్మకు పరిశుద్ధాత్మ తోడైనప్పుడు పరమాత్మ దగ్గరికి రివ్వున ఎగిరి వెళతాం ఆత్మవశానుభవంతో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మవశానుభవం గొప్పది. అలా పొందిన వాళ్ళు ఉన్నారు మీకు అర్థం కావటానికి. ఎహెచ్కేలు గారు తెలుసు కదండి మీకు, బైబిల్ గ్రంథంలో ఉంటారు. కనీసం మాకు ఫోన్ కూడా ఎప్పుడు చేయలేదని చూస్తున్నారు కొంతమంది. ఎహెచ్కేలు గారు ఉన్నారు. ఈయన ఆత్మవశుడు అవుతూ ఉండేవాడండి. ఆత్మను ఎత్తుకొని కొనిపోయాను, నన్ను అక్కడికి తీసుకుపోయాను, పలానా చోటను దించను అంటాడు అతను. ఆత్మవశానుభవం ఎహెచ్కేలు గారు పొందుతూ ఉండేవాడు తరచూ. అనేక చోట్లకి అతన్ని తీసుకుపోతూ ఉండేది. ఒకసారి ఎముకలు కలిగిన లోయకు కూడా పట్టుకుపోలేదా ఎహెచ్కేలు గారినే, నిర్మయ గారినే చెప్పట్లేదు, ఇటీలు కొట్టేస్తారు నన్ను. ఎవరిని గట్టిగా చెప్పండి. నేను కూడా ఇందాకటిదాకా బుర్ర ఖరాబ్ అయిపోయినాను, ఎందుకంటే ఎముకలు కలిగిన లోయకి వెళ్ళి వచ్చాను నిన్న పొద్దున్నే ఒక ఆరాధనలో పాల్గొని వచ్చానండి. మొత్తం ఎముకలు కలిగిన లోయ ఎల్లొచ్చా, షారోను పొలంలోకి వచ్చాను ఇప్పుడు. సరే ఆలకించండి. ఎహెచ్కేలు గారిని చెప్పండి, కొనిపోతూ ఉండేది పరిశుద్ధాత్మ అభిషేకం కదండి, పరిశుద్ధాత్ముడు కొనిపోతూ ఉండేవారు. అది ఆత్మవశానుభవము. ఏ వశం అది? ఆత్మవశుడే కొనిపోబడుతూ ఉండేవాడు ఎహెచ్కేలు గారు. అలాగే కృత నిబంధనలోనికి మనం వస్తే ఫిలిప్పు గారు అని ఒక భక్తుడు ఉంటారు. ఫిలిప్పు గారు చాలా వేగంగా వెళ్ళి రథాన్ని ఎదుర్కొని నపుంసకునికి, ఆ కోశాధికారి ఎవరైతే ఉన్నారో ఆర్థిక మంత్రి, అతనికి సువార్త చెప్పాడు కదా, యెషయా గ్రంథపు చుట్టలో ఉన్న విషయాన్ని వివరించాడు. అవునా కదండి, బైబిల్లో ఉన్నమాట. రథం కంటే ముందు వెళ్ళి ఎలా ఎదుర్కోగలిగాడు అంటే ఆత్మవశానుభవము. ఫిలిప్పు గారు ఆత్మవశుడై కొనిపోబడ్డాడు. అది ఆత్మవశానుభవం. అంటే మనం మన వశంలో ఉండం, ఆత్మవశంలోకి వెళ్ళిపోయి కొనిపోబడతాం. అది అదే ఆత్మవశానుభవం యోహాను గారు కూడా పొందారు. యేసు ప్రభు వారి శిష్య బృందంలో ఒకరైన యోహాను గారు ఆత్మవశుడయ్యాడు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై తిని అంటాడు. ప్రభువు దినము అంటే రెండు అర్థాలు. ప్రభువు దినము అంటే ఒకటి రెండవ రాకడ, ప్రభువు దినము అంటే రెండు ఆదివారం. అప్పటికింకా రెండవ రాకడ అనేది జరగలేదు కనుక ప్రభువు దినము అంటే అర్థం ఏమిటి? అక్కడ ఆదివారం. ప్రభువు దినము అంటే అక్కడ ఆదివారము అని అర్థం ఆ వచనంలో. కనుక ఆదివారమున ఆత్మవశుడయ్యాడు యోహాను గారు. ఎంత అద్భుతమైన అనుభవం పొందాడండి యోహాను గారు. ఆత్మవశుడయ్యింది
ఆదివారమే. ఇది ఎన్నో ప్రాముఖ్యత, ఏడవ ప్రాముఖ్యత చెప్పండి. ఆదివారం, ఆదివారం వెలుగు కలిగింది, వెలుగై ఉన్న దేవుడు తిరిగి లేచింది, పరిశుద్ధాత్మ అభిషేకం మేడగదిలోనికి దిగి వచ్చింది, ఆది అపోస్తలులందరూ ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న రోజు, రొట్టె విరిచే కార్యక్రమాన్ని ప్రాముఖ్యంగా జరిగించిన రోజు, భక్తుడు ఆత్మవశుడైన రోజు, ఎన్ని ప్రాముఖ్యతలు? ఏడు ప్రాముఖ్యతలు. ఇక్కడ ఇంకో మాట, ఎక్కడ మొదలెట్టాం? ఆదికాండ గ్రంథంలో మొదలెట్టాం. ఎక్కడ ముగించాం? ప్రకటన గ్రంథంలో ముగించాం. అంటే అర్థం ఏమిటంటే, ఆదికాండ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏడు ప్రాముఖ్యతలు కలిగిన అద్భుతమైన రోజు ఆదివారం. ఏ రోజు ఇది? ఈరోజు ఆదివారం. దేవునికి స్తోత్రం. ఆదివారము చాలా ప్రాముఖ్యమైన రోజు, ఏడు ప్రాముఖ్యతలతో కూడిన అద్భుతమైన రోజు ఆదివారం. కనుక ఆదివారం ఆరాధనను మనం మిస్ అవ్వకూడదు. ఆదివారం ఆరాధనను మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. నా సాక్ష్యం చెప్పన, నేను రహస్య క్రైస్తవ జీవితం జీవించేవాణ్ణి. ప్రభువుని నమ్ముకున్న తొలి రోజుల్లో సినిమాకి వెళుతున్నాను అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాణ్ణి. నేను రహస్య క్రైస్తవ జీవితం జీవించుట మొదలుపెట్టింది మొదలుకుని ఇప్పుడు బహిర్గతంగా దేవుని పరిచర్యలో వాడబడుతున్న ఈ రోజు వరకు నేను ఒక్కసారి కూడా ఆదివారం ఆరాధన పోగొట్టుకోలేదు. ఒక్కసారి కూడా ఆదివారం ఆరాధన మిస్ అవ్వలేదు. మీరు అనొచ్చు, మీరు పప్పులో కాలేశారండి, మరి ఈరోజు మిస్ అయ్యారు కదండి మీ ఊళ్ళోని. నా మాటలు జాగ్రత్తగా ఆలకించాలి మీరు. నేను ఆదివారం ఆరాధనను మిస్ అవ్వలేదన్నాను. ఉద్దేశం మంచిదైతే ప్రదేశం ఏదైనా పర్లేదు. ఈరోజు ఆదివారం ఆరాధనలో మీతో ఉన్నాను కదా. పైగా మా ఊళ్ళో ఉంటే నేను ఒక ఆరాధనలోనే పాల్గొంటాను, రెండు ఆరాధనలు వేరే వాళ్ళు చూస్తారు. కానీ ఈరోజు నాలుగు కోటాల్లో పాల్గొంటున్నాను నేను, పగల మూడు రాత్రి ఒకటి. దేవునికి స్తోత్రం. మరి ఎలా ఉంది ఇది? అవునా? కనుక మీరు గమనించండి, దూరంగా ఉన్నాను కాబట్టి పని ఎక్కువ చేస్తాను. కనుక మీరు గమనించాలి, ఉద్దేశం మంచిదైతే ప్రదేశం ఏదైనా పర్లేదు అనే మాటను బట్టి చెబుతున్నాను. నేను వేరే రాష్ట్రానికి వచ్చున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో లేను. ఏమండి, ఇక్కడికి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉంది నేను ఆరాధించేటువంటి దేవుని సన్నిధి, మాకు దేవుడిచ్చిన సంఘాలు. కనుక నేను ఇక్కడ ఉన్నాను కనుక ఇక్కడ ఉన్నా సరే నేను ఆదివార ఆరాధనని మిస్ అవ్వలేదు కదా. మిస్ అవ్వలేదు. ఇతర దేశాలు వెళ్ళినప్పుడు కూడా నేను మిస్ అవ్వను. కొన్ని అరబ్ కంట్రీస్లో ఆదివార ఆరాధనలు ఉండవు, శుక్రవారం ఉంటాయి. అయినా సరే ఓ 10 మందిని పోగేసేసి ఆదివారం ఆరాధన జరిగించేసే ఉండి నేను. ఎందుకంటే ఆదివారం ఆరాధన కావాలి, దేవుణ్ణి ఆరాధించాలి నేను ఆ రోజు. కనుక ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను ఆదివార ఆరాధన మిస్ అవ్వలేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్నిసార్లు ఆదివార ఆరాధన మిస్ అయి ఉంటావు? నీ మొహం పెట్టుకుని నీ జీవితంలో ఒకసారి ఆలోచించి, ఒక్కసారి కూడా నేను ఆదివారం ఆరాధన మిస్ అవ్వలేదు. ఇది నా సాక్ష్యం. ఎన్నిసార్లు మానేసి ఉంటావు నీ జీవితకాలంలో ప్రభు మార్గంలోకి వచ్చిన కన్నుండి? ఎంత విచారకరం అండి, ఆదివారం ఆరాధన మిస్ చేసుకోవటం ఏమిటండి? ఏమండి, కొంతమంది ఏమండి ఆదివార ఆరాధనకి ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఉన్నారు, లేరండి. ఎప్పుడూ లేటే, ఎప్పుడూ లేటే. ఏదో ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు ఆలస్యమైందంటే ఏదో పర్లేదు, ప్రతిసారి ఆలస్యంగా తగలడేవాళ్ళు లేరే. గవర్నమెంట్ ఆఫీసులో నీకు పని ఉంది, 10 గంటలకు ఆఫీస్ తెరుస్తారు, 9:30కే తగలాడతావుగా. ఫస్ట్ బస్ ఎక్కాలి, 4:30 బస్సు, 4 గంటలకే వెళ్ళి పడిగాపులు కాస్తావుగా. ఫ్లైట్ జర్నీ ఉంది, డొమెస్టిక్ ఫ్లైట్ అయితే 1 గంట ముందు వెళ్తావుగా, సమయం కంటే 1 గంట ముందు వెళ్ళాలిగా, లేదా అవతల బామ్మంటాడు. దైవజనులు రంగరాజు గారు సభలు పెట్టి వాక్య పరిచర్య చేయడానికి పిలిచారు నన్ను. ఒకసారి హిందూపూర్లో 2 రోజులు, బెంగళూరులో 2 రోజులు పెట్టారు ఆయన. 2 రోజులు హిందూపూర్లో ప్రసంగించాను, 2 రోజులు బెంగళూరులో ప్రసంగించాను. ఆ తర్వాత నన్ను తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించాలి, గన్నవరం దిగాలి నేను. మీరు నమ్మండి, 50 నిమిషాలు ముందు ఉండాలి, నేను ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళానండి. 45 నిమిషాలు సమయం ఉంది ఇంకా. అవతల బొమ్మన్నాడు అన్నాడు, అంతేలాగా ఏదైపోయింది అన్నాడు అంతే. నేను, బాబా బతికేదారా బాబారా, ఇంకో కోటానికి అందుకోవాలరా బాబారా, అంటే
మళ్ళీ 6500 8000 చిల్లర అయింది. నేను ఇంకో టికెట్ కొనుక్కు వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ బయటకు వచ్చాను. ఆ తర్వాత మన్నాడు ఇంకో టికెట్ కొనుక్కునే వచ్చాను. దైవజనులకి ఎంత నష్టం ఉండాలి అవునా కదా. ఒక్క 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళేందుకు అవతల బొమ్మ అన్నాడు లేదు అన్నాడు వెళ్ళిపోయింది అన్నాడు. ఊరు బాబు 45 నిమిషాలు టైం ఉంది కదా, ముందు వచ్చాను కదా, హే అన్నాడు. అవతల బొమ్మ అన్నాడు గంట ముందు ఉంటాగా, 50 నిమిషాల ముందైనా ఉంటాగా. డొమెస్టిక్ ఫ్లైట్ అయితే, ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే కనీసం 2 గంటలు గంటన్నర ముందు ఉంటాగా. నువ్వేదన్నా ఉద్యోగానికి వెళ్ళాలి, 10 గంటలకు ఆఫీసులో ఉండాలి. ఆ పెద్ద ఆఫీసర్ మమ్మీ వాళ్ళ హస్బెండ్ లాగా 12 ఇంటికి వెళ్తే కుదురుద్దా? కనీసం ఒక 10 నిమిషాలు ముందైనా ఉంటావుగా, కనీసం సమయానికైనా సకాలంలో ఉంటావుగా. నీ ఉద్యోగానికి, నీ ప్రయాణానికి, చిన్న చిన్న వాటికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత, సమయపాలన, పంచువాలిటీ క్రిస్టియానిటీలో లేకపోతే ఎలాగండి? క్రిస్టియానిటీలో ఉండవలసిన టీలల్లో ఒకటి పంచువాలిటీ. మీ అంత ఇంగ్లీష్ రాపోయిన ఏదో చెప్పగలను నేను. మొత్తానికి మీరు గమనించాలి, ఏది సమయపాలన ఉండాలి కదా. ఫస్ట్ బస్కి ఇచ్చే విలువ, గవర్నమెంట్ ఆఫీస్ పనికి ఇచ్చే విలువ, నీ ఉద్యోగానికి ఇచ్చే విలువ దేవుని సన్నిధికి ఎందుకు ఇవ్వట్లేదు? నీకు తెలుసా, దేవుని సన్నిధిలో నిధి ఉంది. ఈ నిధిని సన్నిధికి సకాలంలో వస్తేనే నువ్వు సొంతం చేసుకోగలుగుతావు. ఎంత నిర్లక్ష్యం నీకు, ప్రతిసారి ఆలస్యమైనా దేవుని సన్నిధికి తప్పు కదా. ఎప్పుడూ లేటేనండి కొంతమంది. ఆదివారం ఆరాధనకు లేటు, సువార్త కూటాలకు లేటు, ఉపవాస కూటాలకు లేటు, నియామక కూటాలకు లేటు, కుటుంబ ఆరాధనకు లేటు. ఎప్పుడు చూసినా లేటు 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 అంటే ఒక కోణంలో లేకుండా పోయారని లేటు అని పెడతారు. పలానాయన లేటు అని పెడతారు పేరు పక్కన. లేటు అని పెడితే లేటుగా లేచిపోతాడనా? లేటు అంటే అర్థం ఏంటి? లేడు పెట్టుకు ఆర్డర్ ఇచ్చేశారు, ఆఖరపాటు పాడేశారు, ఫోటోతో బ్యానర్ వేసేసారు, ఊరు కుత్తడానికి మోసేశారని. లేటు అంటే చచ్చారని అంతేగా. పరాయన లేటు అని పెడతారు. లేట్ అంటే లేటుగా లేచిపోతారని కాదు, చచ్చిపోయాడని. మరి నువ్వు ఎప్పుడూ లేటే. ఈ లేటు విశ్వాసులను చూచి తోటి విశ్వాసులు ఏమని మాట్లాడుకుంటారు తెలుసా? ఈవిడెప్పుడూ లేటే, ఇతనెప్పుడూ లేటే అంటే వాళ్ళ పేరు పక్కన ఏముంది? లేటు అంటే అర్థం ఏంటి? చచ్చిపోయాడు. ఎందుకు అలా అనిపించుకుంటాను? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే, మృతురాలివే అనే మాట యేసు నోట అనిపించుకోకును నిమిత్తము ఆలస్యం చేయకుండా సకాలంలో దేవుని మందిరానికి వచ్చేయాలి. ఆదివారపు ఆరాధనను నిర్లక్ష్యం చేయకూడదు, సకాలంలో దేవుని సన్నిధికి రావాలి. దేవుని కను దృష్టిని తీర్చే స్థలం ఇది. నువ్వు ఇక్కడ దేవుని కన్నులకు కనపడాలి. సమయపాలన నీకు అవసరం. ఆదివారపు ఆరాధనకు ఆలస్యంగా రాకండి, ఆలస్యంగా రాకండి. అదే సమయంలో నేను చెబుతున్నాను, ఆదివార ఆరాధనను మానేయకండి. ఆదివార ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది. 7 ప్రాముఖ్యతలతో కూడిన రోజు ఆదివారం. ఆదివారం ఆరాధనా దినం కనుక దేవుణ్ణి ఆరాధించటానికి ఈరోజు కేటాయించాలి. ఆదివారం ఆరాధనని మిస్ అవ్వకూడదు, పోగొట్టుకోకూడదు. అదే సమయంలో మనం కేవలం ఆదివారం క్రైస్తవులు కానీ బ్రతకూడదు. జాగ్రత్తగా వినండి, ఆదివారం చాలా ప్రాముఖ్యమైంది. 7 ప్రాముఖ్యతలు ఆదివారానికి ఉన్నాయి. ఆదివారం ఆరాధనకు ఆలస్యంగా రాకూడదు, సకాలంలో రావాలి. ఆదివారపు ఆరాధనను పోగొట్టుకోకూడదు, ఖచ్చితంగా ఆదివారపు ఆరాధనలో పాల్గొవాలి. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా? రైట్. ఇక్కడ ఇంకొన్ని లోతైన విషయాలు చెబుతాను. ఆదివారపు ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది. ఆదివారం మానకుండా ఆరాధనలో పాల్గొవాలి. అదే సమయంలో మనం ఆదివారం క్రైస్తవులుగానే ఉండిపోకూడదు. కొంతమంది ఆదివారం క్రైస్తవులుగా ఉండిపోతారు. ఆదివారం ఆరాధనకి వెళ్ళాం, ఇంకా మిగతా రోజుల్లో కోటలకు వెళ్ళకపోయినా పర్లేదో, ఆయన భయం లేని కోడి బజారులో గుడ్డెట్టిందన్నట్టు తిరిగేవాళ్ళు లేరే. ఇదిగో ఈ కుటుంబ ఆరాధనలో పాల్గొన్నాం, ఇంకా ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోయినా పర్లేదు, ఈ వారానికి సరిపోద్ది అనుకుని మానేసేవాళ్ళు ఉన్నారు. దాన్ని కొలభక్తి అంటాం. చెప్పండి, ఏ భక్తి అది? కొలభక్తి. మీకు తెలుసు కదా, మనం ఇది వరకు చీకటి, కానీ ఇప్పుడు క్రీస్తుని బట్టి వెలుగై ఉన్నాం. ఇది వరకు మనం చీకటిలో ఉన్నాం, కానీ ఇప్పుడు దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నాం. ఇది వరకు మనం ఆరిపోయిన దీపాలం, కానీ మన ప్రధాన యాజకుడైన క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం వెలిగింపబడిన
దీపాలం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీపంలా వెలుగొందాలి. నిత్యము మండుచూ ప్రకాశించే దీపాలంగా మనం ఉండాలి. అలా నిత్యము మండుచూ ప్రకాశించే దీపాలుగా ఉన్న అసంఖ్యక దీపములను తనపై కలిగి మోస్తున్న దీపస్తంభంగా స్థానిక సంఘం వెలుగొందాలి. కనుక మనం దీపాలుగా వెలుగొందాలి. మరి మన ఆత్మదీపాలు దేవుడు వెలిగించారు, మన బ్రతుకు దీపాన్ని దేవుడు వెలిగించారు. మరి దీపాన్ని ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీదే పెట్టాలి. దీపాలు అంటే మనం, దీపస్తంభం అంటే సంఘం. దీపస్తంభం మీదే దీపం పెట్టాలి. కానీ కొంతమంది కంచం కింద పెడుతున్నారు, కొంతమంది మంచం కింద పెడుతున్నారు, కొంతమంది కొంచెం కింద పెడుతున్నారు. కంచం కింద అంటే తిండి. చెప్పానుగా, వాళ్ళకి బొవ్వా తుర్రా ఉంటే చాలండి, ఇంకా మీటింగ్ అక్కర్లా, ఈటింగ్ ఉంటే చాలు. ఆరాధన అవుదా, వెళ్ళి తినొద్దా, తినేదిగానే రోజు తింటలేదా, ఆదివారం ఐటెం ఉంటుందిగా, నీ కోసం తీసింది అలాగే ఉంటుందిరా బాబా, ఎక్కడికి వెళ్దావు, తిందిగానే ఎప్పుడూ తిండే, అవునా కదండి. ఎంత వింతండి, వాళ్ళ దీపాన్ని కంచం కింద పెడతారు. ఏమండి, ఆదివారపు ఆరాధన ఆసక్తి చూపరు, ఉపవాస కూటాలు అసలు రారు, సువార్త కూటాలు వచ్చి కనబడి ఆదరించుకుని వెళ్ళిపోతారు, భోజనాల కూటం అనండి పులు చెత్తారు, చర్చీలు సరిపోవు, స్థలాలు సరిపోవు, వేరే చోట్ల టెంట్లు వేయాలి, అవునా కదా, భోజనాల కూటం అంటే. అంటే వాళ్ళ దీపాన్ని ఎక్కడ పెడుతున్నారు? కంచం కింద పెడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, మనం దీపాలం, మన దీపాన్ని కంచం కింద పెట్టకూడదు. ఎప్పుడు సందుల్లో తిరిగే పందుల్లాగా తిండేనా, కంచం కింద పెట్టకూడదు. అదే సమయంలో మంచం కింద పెట్టకూడదు. కొంతమంది మంచం కింద పెడతారు, ఏమండి నిద్రపోయి త్వరగా లేవరు ఆదివారమే. ఒకవేళ కోటానికి వచ్చినా కునుకుపాట్లు నిద్ర, ఎప్పుడు ముగించేస్తారా వెళ్ళి నిద్రేసేద్దాం అంటే ఎక్కడ పెడుతున్నావు ఈ దీపాన్ని? మంచం కింద పెడుతున్నావు, విశ్రాంతి. మంచం అంటే నిద్ర, విశ్రాంతి. కొంతమంది ఏమండి మందిరానికి వచ్చి కూడా కునుకుపాట్లు నిద్ర ఏమిటండి, సిగ్గు లేకుండా. ఇప్పుడు అది దేవుని మందిరము అని తెలిసిన తర్వాత యాకోబు గారికి నిద్ర పట్టిందండి, పట్టలేదు. మరి నీకు పడుతుందంటే నువ్వు యాకోబు గారి కంటే గొప్పోడు అనమాట, నువ్వు యాకోబు గారి కంటే గొప్పదాని అనమాట. వీళ్ళు మందిరానికి వస్తారో ఎలకడ మంచాలకు వస్తారో తెలియదండి, మందిరానికి వచ్చి ఎలా నిద్ర పడుతుంది సిగ్గు లేకుండా అని అనాలని ఉంటుంది. కానీ అనకూడదు, అలా కోప్పడతారు కదా. అంటే దీపాన్ని ఎక్కడ పెడుతున్నారు? మంచం కింద పెడుతున్నారు. అలాగే కొంతమంది తమ దీపాన్ని, ఆత్మదీపాన్ని కొంచెం కింద పెడతారు. కొంచెము అంటే కొలభక్తి, కొంచెము అంటే కొలభక్తి, కొంచెము కొలతకు వాడే ఒక పరికరం, కొంచెము అంటే కొలభక్తితో సమానం. కొంచెం కింద పెడతారు దీపాన్ని, కొలభక్తి చేస్తారు. ఆదివారం ఆరాధనకి వెళ్ళాం, ఇంకా ఆ రోజులు వెళ్ళకపోయినా పర్లేదు, ఈరోజు కుటుంబ ఆరాధనలో పాల్గొన్నాం, ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోయినా పర్లేదులే అనుకునే వాళ్ళు ఉన్నారు. అలా ఆదివారం క్రైస్తవులుగా, శనివారం క్రైస్తవులుగా, శుక్రవారం క్రైస్తవులుగా, సోమవారం క్రైస్తవులుగా వారానికి ఒక్కరోజు క్రైస్తవ్యాన్ని కలిగి ఉండి వారానికి ఒక్కరోజు భక్తి చేసేవాళ్ళు లేరా అండి? అదా భక్తి, క్రైస్తవ్యం అంటే? నేను అంటున్నాను ఆదివారపు ఆరాధనకి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది, మీరు కూడా ఇవ్వాలి. మానకుండా దేవుని మందిరానికి రావాలి, ఆరాధనలో పాల్గొవాలి. అదే సమయంలో అన్ని రోజులు క్రైస్తవులుగా బ్రతకాలి, దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని రోజులు మనం క్రైస్తవులంగా బ్రతకాలి. అన్ని రోజులు మనం క్రైస్తవులంగా బ్రతికితే ఎంత దీవెనండి. అన్ని రోజులు మనం క్రైస్తవులంగా బ్రతకాలండి. ఎందుకు బ్రతకాలి, ఎందుకు బ్రతకాలనే ప్రశ్నకి జవాబు చెబుతాను బైబిల్లో నుండే. కీర్తనల గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో 68వ కీర్తన 19వ వచనం చూస్తే, 19వ వచనం 68:19, ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినమా, వారానికి ఒకరోజా? అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు. ప్రతిరోజు మన భారాన్ని భరిస్తున్నాడు ఆయన. ఇంకా దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు అంటాడు. అంటే అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తూ మనకు రక్షణకర్తగా ఉన్నాడు ఆయన.
అనుదినం ఆయన నీ భారాన్ని భరిస్తూనే ఉన్నారు తెలుసా నీకు. అసలు భారాన్ని భరిస్తూ రక్షణకర్తగా ఉండటం అంటే ఏమిటి చెబుతా. మీరు సమూయేలు గారి పేరిట వ్రాయబడినటువంటి మొదటి గ్రంథం, అంటే సమూయేలు గారి పేరిట వ్రాయబడిన మొదటి గ్రంథం 23:14 చదువుకోండి తర్వాత, ఇప్పుడు కాదు. అక్కడ ఉన్న వివరణ మీకు చెబుతాను. దావీదు గారు అరణ్యమే శరణ్యం అనుకుని అడవులమ్మటా తిరుగుతున్న రోజులవి. ఆ రోజుల్లో సౌలు యొక్క సైనికులు ప్రతిరోజు దావీదును వెతుకుతున్నారు చంపేద్దామని. అక్కడ చదువుకోండి, అనుదినము వెతుకుతున్నారు, ప్రతిరోజు వెతుకుతున్నారు. వాళ్ళు వెతుకుతుంటే ఆ అరణ్యంలో ప్రాణభయం చేత అల్లాడిపోతూ పరుగులు తీస్తున్న దావీదు గారి భారాన్ని దేవుడు భరించి రక్షణకర్తగా దావీదు గారి పట్ల దేవుడు ఉండి అనుదినము చంపేద్దామని వెతుకుతున్న సౌలు కంట పడకుండా దావీదు గారిని దేవుడు అనుదినము తప్పిస్తూ ఉన్నాడు. స్తోత్రం. అక్కడ ఉన్న వివరణది, అనుదినము శత్రువు వెతుకుతున్నాడు చంపేద్దామని, కానీ యేసు ప్రభు అనగా మనం ఆరాధిస్తున్న దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు అనుదినము అతన్ని దావీదు గారిని తప్పిస్తూనే ఉన్నాడు. అక్కడ ఉన్న వివరణది, అనుదినమా వారానికి ఒకరోజా? సౌలు వెతుకుతున్నది అనుదినమా వారానికి ఒకరోజా? అనుదినము శత్రువు మనల్ని చంపేద్దామని చూస్తుంటే దావీదు గారిని దేవుడు ఎలా భరించి తప్పించాడో మనల్ని అలాగే మన భారాన్ని భరించి మనల్ని తప్పిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగేద్దామని గర్జించు సింహములే వెతకులాడుచు తిరుగులాడుచుంటే వాడికి చిక్కకుండా మనల్ని తప్పిస్తున్నాడు దేవుడు. అనుదినము నిన్ను అనుదినము ఆయన భరిస్తూ, నిన్ను అనుదినము ఆయన తప్పిస్తూ, నిన్ను అనుదినము ఆయన సంరక్షిస్తుంటే నువ్వు వారానికి ఒక్క దినం చేస్తావా? ఏ దినం నువ్వును అంటే అలా అనాలంటుంది కానీ అనకూడదండి. అనుదినం కదా ఆయన నిన్ను తప్పిస్తున్నది, అనుదినము భక్తి చెయ్యాలి. ఇదేమిటిది? ఈ మాట మాత్రం వచ్చేది కొంతమందికి, అనుదిన పేరతంలో జ్ఞాపకం చేసుకోండి అనుదినం. వీడు మాత్రం వారానికి ఒకరోజు వస్తారు, మేము కలిసినప్పుడు మాత్రం అనుదినం. అనుదినము మన భారమును దేవుడు భరిస్తున్న సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు. ఎలా భరించి తప్పిస్తున్నాడు తెలుసా? అది కూడా చిన్న వివరణ చెబుతాను, సమయం ఉంది కనుక. రాళ్ల దెబ్బల చేత చనిపోవలసిన స్త్రీ, కానీ ఆమె చంపబడకుండా కాపాడబడింది. ఎవరి వలన? యేసు ప్రభు వారి వలన. అక్కడ ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను, ఆమెను చంపేద్దామని వచ్చిన వాళ్ళు చంపబడవలసిన స్త్రీ, ఆమె మీద పడవలసిన రాళ్ళు, పాపం చేసిన స్త్రీ, మధ్యలో యేసయ్య వచ్చి నుంచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మధ్యవర్తి, దేవునికి ఇంద్రులకు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు మధ్యవర్తి, మధ్యలో వచ్చి నుంచున్నాడు. చూని ధర్మశాస్త్రం వైపు మాట్లాడాల, ధర్మశాస్త్రం వైపు మాట్లాడితే కృపాశాస్త్రాన్ని కొట్టేసినట్టు అవుద్ది, కృపాశాస్త్రం వైపు మాట్లాడితే ధర్మశాస్త్రాన్ని కొట్టేసినట్టు అవుద్ది. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ ఉచితనని, తలంచవద్దు నెరవేర్చడానికే కానీ కొట్టివేయటానికి నేను రాలేదన్నారు. ఆ మాట ప్రకారం చూస్తే ధర్మశాస్త్రం వైపు ఈయన మాట్లాడాలి, కానీ కృపాశాస్త్రం ఒప్పుకుంటుందా? ధర్మశాస్త్రం ఆమెను శిక్షించమంటుంది, కృపాశాస్త్రం ఆమెను రక్షించమంటుంది. మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, క్రీస్తు ద్వారా కృపాశాస్త్రం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడు ఎంత అనంతజ్ఞానంటే ఆ శాస్త్రం వైపు ఈ శాస్త్రం వైపు మాట్లాడాల. కొన్నిసార్లు శాస్త్రాలు కూడా పక్కన పెట్టాలి కొంతమందిని రక్షించడానికి. ఇప్పుడు ఎవడో పడిపోడండి, పడిపోయినండి లెమ్ము తేజరి వెలుగు ఉదయించను అంటే లెగుతాడా? అరే పక్కన పెట్టరా బాబు, ముందర చేపెట్టుకుని అప్పరా బాబా. నిన్న రాయి చెక్కడిపోయింది మా కారు కింద, లటకమని దిగాను రాయిట్టాను జరగదండి. అక్కడ ప్రభువా స్తోత్రం, ఈ రాయి చితికిపోను గాక, అడ్డుపడిన రాయి బర్దలైపోను గాక అంటే కుదురుద్దా? కొన్నిసార్లు యంగా స్పందించాలి ప్రతిదానికి అయితే ఎలాగా, అవునా కదండి? కొన్నిసార్లు ఆన్ ద స్పాట్ ఎలా స్పందించాలో అలా స్పందించాలి. అందుకని ప్రభువు మాట్లాడిన మాటలు ఒకటి, పాముములై వివేకులై ఉండండి, జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన స్పందన బట్టి, మన రెప్పలైన బట్టి వాడు సప్లై ఆగిపోవాలి.
అవునా కదండి, అది మరి అంతే. ఎందుకంటే అడవిలో ఘాట్లో సువార్ చేతకి వెళ్తూ ఉంటాను నేను, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అడవి ప్రాంతం అంటే ఎలాంటిది, వ్యతిరేకతలు అవి ఉంటాయి, కష్టపడి వస్తూ ఉంటాం. ఇంకా మేము అలాగే ఉంటాం, మీరు అలా ఉండకపోయినా పర్లేదు, చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచివాళ్ళు మీరు అందరూ కూడా, ఆలకిస్తున్నారా? అక్కడ లిమ్మతే జరిల్లమంటే కుదరదు. కనుక యేసు ప్రభు వారు ఆమెను రక్షించాలి. అక్కడ కృపాశాస్త్రం గురించి కానీ ధర్మశాస్త్రం గురించి కానీ ఆయన ఏం చెప్పలా. ఆయన ఏమన్నారంటే, మీలో పాపము చేయని వాడెవడో వాడు మొదట రాయండి అన్నాడు. ఏ శాస్త్రం వైపు మాట్లాడినా చిక్కుల్లో పెట్టేసి యేసు ప్రభు వారి మీద కూడా నాలుగు రాళ్ళు ఏహత్తాకు వచ్చారాళ్ళు. వాళ్ళ మనస్సులు ఎరిగిన దేవుడు కనుక మీలో పాపము చేయని వాడు ఎవడో మొదట ఆమె పైన రాయివేయండి అని నేను రాయటం మొదలెట్టాడు. రాళ్ళు ఏమని రాయత్తరండి ఈయన. కాసేపు అంతా నిశ్శబ్దం. ఎందుకంటే ఎవడికి వాడు తనలోనికి తాను తొంగి చూసుకున్నాడు. నిజంగా అందరూ చేయవలసిన పనిది మనలోనికి మనం తొంగి చూడాలి. మనం అందరి వైపు చూస్తాం కానీ మనలోనికి మనం చూసుకోం చాలాసార్లు. వాళ్ళు చూసుకున్నారు, చూసుకుంటే కంపు వచ్చేసింది వాళ్ళకి. అయ్యే బాబుని ఎంత రోతగాడినా అర్థమైపోయింది వాళ్ళకి. అర్థమైపోయి ఎవడో ముందుకు రావట్లా. ఈ లోపల మీకు వ్యాఖ్యానం చెబుతున్నాను, ఈ లోపల వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు ఉంటారుగా, అలాంటి వాడు ఒకడు దూసుకొచ్చాడు. అడవి గొర్రెవాడు దూసుకొచ్చి నేనే హెత్తను అన్నాడు. ఏంటి రాయి, నేనే హెత్తను అని వచ్చాడు. వచ్చినోడు ఏసేచ్చుగా వేయకుండా రాయి వేద్దామని వచ్చిన వాడు రాత వైపు చూశాడు. ఏం రాస్తున్నాడు అని చూశాడు. ఈ లోపల యేసు ప్రభువు వారి వ్రాతల్లో వీడు రోత బ్రతుకంతా అడిగి కనబడిపోయింది. ప్రభు రాత్రం ఎరా రాయేత్తాకు వచ్చావా, ఏసై ఏమాత్రం ఎత్తావు రాయేసై, చూసావా నీకోసమే రాత్రను, నువ్వు రాయేసాక అందరికీ చూపెట్టేస్తానిది. అక్కడికి అర్థమైపోయి అయ్యి బాబు కొంపడిపోయింది రా బాబు, ఎలా తెలిసిపోయింది నీకు మొత్తం రాసేస్తున్నాడు అని మళ్ళీ అడు. నేనా రాయా, ఇటు నేనా కాలేజా కవరింగ్ అడు, నేనా రాయా, ఐఎమ్ జెంటిల్ మ్యాన్ యూనో అని చెప్పి రాయి పక్కన పడేసి వెళ్ళిపోయాడు. అలా రాళ్ళు వేద్దామని వచ్చిన వాళ్ళ రోత బ్రతుకులు ఆ వ్రాతల్లో కనపడేసరికి రాళ్ళు విడిచి రయ్యమంటూ వెళ్ళిపోయారు రాళ్ళినోళ్ళు. రాళ్ల దెబ్బలు తిని చనిపోవలసిన స్త్రీ మాత్రం రక్షింపబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడో ముఖ్యమైన పాఠం ఏమిటంటే, చంపబడవలసిన స్త్రీకి రాళ్లకు మధ్యలో ప్రభు వచ్చి నుంచున్నారు. మధ్యవర్తిత్వాన్ని చేసి ఆ స్త్రీని రక్షించారు. అలాగే ప్రతిరోజు దేవుడు మనల్ని రక్షిస్తున్నారు, మన భారాన్ని భరిస్తున్నారు. ఎలా? నిన్ను చంపేద్దామని వచ్చిన ప్రమాదాలకు నీకు మధ్యలో ఆయన నుంచి నిన్ను కాపాడుతున్నారు. ఈ సంవత్సరంలో ఇది ఎన్నో నెల? ఇది 8వ నెల. ఈ 8వ నెల వచ్చేసరికి నువ్వు మాట్లాడిన మాటల్లో ఒక మాట ఏమిటో తెలుసా? కొద్దిలో తప్పిపోయిందమ్మా కనుబోయేది, కొద్దిలో తప్పిపోయిందమ్మా కాలు విరిగిపోయేది, జస్ట్ మిస్ ప్రాణం పోయేది, కొద్దిలో తప్పిపోయిందండి ప్రమాదం అన్నవాళ్ళు లేరా? ఆ మాట ఇప్పుడు పలకలేదా? కొద్దిలో తప్పిపోయింది, జస్ట్ మిస్, కొద్దిలో తప్పిపోయింది. తప్పిపోవటానికి ప్రమాదం ఏమన్నా మీ చుట్టమా, మీ ఇంటి పేరా? ప్రమాదం వచ్చిందంటే పట్టుకుపోద్ది. కనుక తప్పిపోయింది కాదు, తప్పించాడు ఆయన, తప్పించారు. నిన్ను చంపేద్దామని వచ్చిన ప్రమాదాలకు నీకు, నిన్ను నశింపజేద్దామని వచ్చిన సాతాను శక్తులకు నీకు, నిన్ను ఇబ్బంది పెడదామనుకుంటున్న నీ శత్రువులకు నీకు, నిన్ను నాశనం చేద్దామని వచ్చిన తెగుళ్లకు నీకు, మధ్యలో మధ్యవర్తి అయిన ప్రభు నిలిచి ఉండి ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా దేవదూతల కంచ, అగ్ని కంచ, రక్త కంచ నీ చుట్టూ ఉంచి నిన్ను కాపాడి సంరక్షిస్తున్నారు. ప్రతిరోజు దేవుడు నీ పక్షాన రక్షణకర్తగా నిలుస్తున్నాడు. ఈ భారాన్ని అనుదినము ఆయన భరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే బ్రతికి బట్టగట్టి ఊపిరి పీల్చుకు తిరగలుగుతున్నావు. లేదంటే మనకంటే గొప్పవాళ్ళు, కుబేర స్థితి కలిగిన వాళ్ళు, కోట్ల రూపాయల నోట్లు దండగా గుచ్చుకుని దిగవేసుకుని తిరగలిగిన సామర్థ్యత కలిగిన వాళ్ళు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు నేటి దినమును చూడలేక. కానీ నిన్ను నన్ను మనల్ని సజీవ లెక్కల్లో ఉంచి దేవుడి స్థలమందు ప్రభువుని ఆరాధించే వాళ్ళంగా మనల్ని ఉంచారు. అనుదినము ఆయన మన భారమును భరిస్తూ మనల్ని సంరక్షిస్తూ మనకు రక్షణకర్తగా ఆయన ఉన్నారు.
అనుదినము ఆయన మనల్ని సంరక్షిస్తూనే ఉన్నారు. స్తోత్ర. మరి అనుదినము ఆయన నీ భారాన్ని భరిస్తుంటే, అనుదినము ఆయన నిన్ను సంరక్షిస్తుంటే, అనుదినము ఆయన నిన్ను తప్పించి రక్షిస్తుంటే, వారానికి ఒకరోజు భక్తి చేస్తావా సిగ్గు లేకుండా? అనుదినము కదా భక్తి చేయాల్సింది. ఇంకా చెప్పనా, విలాపవాక్య గ్రంథం 3:23, విలాపవాక్య గ్రంథం 3:23 చూస్తే, అనుదినము నూతనముగా మన పైన దేవునికి వాత్సల్యము పుడుతుంది అని వ్రాయబడింది. అనుదినమా, వారానికి ఒకరోజా? అనుదినము, ప్రతిరోజు ఆయనకు మన పైన వాత్సల్యం పుడుతుందట. వాత్సల్యము, ప్రేమ అనే పదం కంటే ఇంకా కొద్ది గొప్ప పదం అది వాత్సల్యం అంటే. వాత్సల్యం పుడుతుందట మన మీద అనుదినము. మరి అనుదినము నీ మీద వాత్సల్యం పుడుతుంది, నిజంగా రోత పుట్టాలి నీ మీద. ఎందుకు? కొన్నిసార్లు నామకార్థ పనులు చేస్తున్నావు నువ్వు, నీకు దేవుని మందిరము కావాలి, దేశధర్మ పనులు కావాలి. రోజు ప్రార్థన చేయాలి నువ్వు, చేయట్లా. రోజు వాక్యం చదవాలి నువ్వు, చదవట్లా. అవునా కదా? రోజు భక్తి చేయాలి నువ్వు, చేయట్లా. సరిగ్గా నీ మీద ఏం పుట్టాలి? దేవునికి రోత పుట్టాలి. చెప్పిన మాట వినకపోతేనే పిల్లల మీద చిరాకు పుట్టేది మనకి. అలాంటిది ఎన్నిసార్లు మాట తప్పావు. యాకోబు గారు ఏమన్నారు పత్రికా పాఠంలో కృత నిబంధనలో? మనమందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అన్నాడు. కనుక మన మీద దేవునికి ఏం పుట్టాలి? రోత పుట్టాలి, కోపం రావాలి. కానీ ఏం పుడుతుందో తెలుసు అనుదినం మన మీద ఆయనకి? నూతనముగా వాత్సల్యం పుడుతుందట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అనుదినము మన పైన ఆయనకు నూతనముగా వాత్సల్యం పుడుతోంది. కనుక ప్రియా స్నేహితులారా, మనం అనుదినము భక్తి చెయ్యాలి. చెప్పండి, వారానికి ఒక్కరోజా? అనుదినము మనం భక్తి చెయ్యాలి. ఆదివారం చాలా ప్రాముఖ్యమైన రోజండి. ఆదివార ఆరాధనను మిస్ అవ్వకండి, ఆలస్యం చేయకూడదండి. సకాలంలో దేవుని సన్నిధికి రావాలి. ప్రతి ఆదివారం మానకుండా ఆరాధనలో పాల్గొనాలి. అదే సమయంలో మనం ఆదివారం క్రైస్తవులుగా ఉండిపోకూడదు. చెప్పండి, అన్ని రోజులు కూడా మనం క్రైస్తవులంగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని రోజులు క్రైస్తవులంగా బ్రతకాలి. కనుక అన్ని రోజులు వాక్యం చదవండి. చదువు రాకపోతే చదివించుకునైనా వినండి. అన్ని రోజులు మీరు ప్రార్థన చెయ్యండి. అన్ని రోజులు దేవుణ్ణి స్తుతించండి. మానకుండా దేవుని సన్నిధికి రండి. ఆదివార ఆరాధనలో మానకుండా పాల్గొండి. అన్ని రోజులు క్రైస్తవులుగా బ్రతకండి. ఎందుకంటే అనుదినము దేవుడు మన భారమును భరిస్తున్నాడండి. అనుదినము ఆయన మనకు రక్షణకర్తగా నిలుస్తున్నాడండి. ప్రతిరోజు మన పైన ఆయనకు నూతనముగా వాత్సల్యం పుడుతోందండి. ప్రతిరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుక ప్రతిరోజు క్రైస్తవులంగా బ్రతుకుదాం. అన్ని రోజులు క్రైస్తవులంగా బ్రతుకుదాం. గురు యొద్దకు చేరదాం. ప్రభు ఇచ్చే బహుమతులు పొందుదాం. దేవుడి క్లుప్త వివరములు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమె. తరలు ఉంచి కనులు మూయండి, ప్రార్థన చేద్దాం. తరలు ఉంచి కనులు మూయండి, ప్రార్థిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతిరోజు మనం క్రైస్తవులంగా బ్రతుకుదాం. ప్రతిరోజు మనం క్రైస్తవులంగా బ్రతుకుదాం. సిలువను మోసుకుంటూ ప్రతిరోజు మనం క్రైస్తవులంగా బ్రతుకుదాం. సిలువను వేసుకునే నామకార్థులుగా కాకుండా సిలువను మోసుకునే నమ్మకస్తులుగా మనం ఉందాం. పై పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగం ప్రభువు చూచును. పై పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగం ప్రభువు చూచును. పై పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగం ప్రభువు చూచును. నీవే సువార్తగా బ్రతుకుమో సోదరా, నీవే సువార్తగా బ్రతుకుమో సోదరి. బోధ బ్రతుకు అయితే బ్రతుకు బోధ కాద, బోధ బ్రతుకు అయితే బ్రతుకు బోధ కాద,
గుళ్ళో కంటే సిలువ, నీ మెళ్ళో కంటే సిలువ, బ్రతుకులు ఉంటే సిలువ, నీ బ్రతుకు కదే విలువ. గుళ్ళో కంటే సిలువ, నీ మెళ్ళో కంటే సిలువ, బ్రతుకులు ఉంటే సిలువ, నీ బ్రతుకు కదే విలువ, నీ బ్రతుకు కదే విలువ. జీవించునది నేను కాదని నాయందు క్రీస్తే జీవించెనని, జీవించునది నేను కాదని నాయందు క్రీస్తే జీవించెనని, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని పౌలు పలికినట్లు పలికేవారేరి, పౌలు పలికినట్లు పలికేవారేరి. గుళ్ళో కంటే సిలువ, నీ మెళ్ళో కంటే సిలువ, బ్రతుకులు ఉంటే సిలువ, నీ బ్రతుకు కదే విలువ, నీ బ్రతుకు కదే విలువ, నీ బ్రతుకు కదే విలువ. నిరంతరము నిజ క్రైస్తవులమై మనము ప్రజ్వలిల్లవలసిన గడియలు ఇవి. ఎల్లప్పుడూ నిరంతరము క్రీస్తు కొరకు ప్రకాశించవలసిన కాలం ఇది. నేను వారానికి ఒక్కరోజు క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా కాదు, అన్ని రోజులు క్రైస్తవుడిగా బ్రతుకుతాను, క్రైస్తవురాలిగా బ్రతుకుతాను, అన్ని రోజులు క్రీస్తు కొరకు జీవిస్తాను. అనుదినము నా భారాన్ని భరిస్తున్న దేవుని కొరకు, అనుదినము నన్ను సంరక్షిస్తూ రక్షణకర్తగా నా పక్షాన నిలుస్తున్న దేవుని కొరకు నేను అనుదినము దేవుని బిడ్డగా బ్రతుకుతాను, జీవిస్తాను అన్నవాళ్ళు మీ రెండు చేతులు పైకి చాపి చూపండి, మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. నేను అనుదినము క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా బ్రతుకుతానన్నవాళ్ళు బాగా మీ చేతులు పైకి చాపి చూపండి. ఎంత ఎత్తుకైతే మీరు చాపగలరో అంత ఎత్తుకి మీ చేతులు పైకెత్తి చూపండి, మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ప్రభువా మీకు స్తోత్రము. విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ రెండవ రాకడకు ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి. తీర్మానముతో చేతులెత్తిన బిడ్డలు ఉన్నారు, వారి తీర్మానములు స్థిరపరచండి, వారిని బలపరచండి. తీర్మానములకు తగిన జీవితములు జీవించే కృపాభిషేకం బిడ్డలపై కుమ్మరించండి. ఈ దినదేవుని చేత నింపండి, పునరుత్న ఆశీర్వాదములను అనుగ్రహించండి. ఈ రాత్రి జరిగే సభను కూడా అద్భుతంగా జరిగించండి ప్రభువా. ఈ సాయంత్రం వేళ జరిగే బాప్తిస్మ కార్యక్రమాలని కూడా అద్భుతంగా మీరు జరిగించండి. మీ కృపలు అందరినీ వృద్ధిలో చేయండి. ఆయురారోగ్య ఆయుర్ధాయములు దయచేయండి. తీర్మానపూర్వకంగా చేతులు తిన బిడ్డల పట్ల మీ కృపంచి నిరంతరము నిజ క్రైస్తవులుగా బ్రతికే అభిషేకము కుమ్మరించండి. యేసు నామములో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్.